సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని చిట్కాల్ ముత్తంగి ఇన్నాపూర్ పాసమైలార గ్రామంలో మహిళలు ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్కాల్ ఉప సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ, గత వారం రోజుల నుండి చేలల్లోకి వెళ్లి మహిళలు పూలు తీసుకువచ్చి బతుకమ్మలు పేర్చి సాయంత్రం అందరూ ఒక దగ్గర భక్తి శ్రద్ధలతో బతుకమ్మలు ఆడడం తెలంగాణ సంస్కృతికి చిహ్నమని చెప్పుకొచ్చారు. పాసమైలవరం సర్పంచ్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి ఆధ్వర్యంలో బతుకమ్మకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిందని, ఈ రోజు ప్రపంచంలోని 32 దేశాలు బతుకమ్మ పండుగ జరుపుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రతి పండుగకి ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తుందని తెలిపారు. శుభాకాంక్షలు. మన తెలంగాణ వివిధ సంస్కృతులకు పేరు పొందిన తెలంగాణలో బతుకమ్మ పండుగ మనంగా మన తాత ముత్తాతల నుంచి జరుగుతున్న సంప్రదాయాలన్నీ కలగోసుకొని సద్దుల బతుకమ్మ పిత్తరమ్మస నుంచి ఇప్పటి వరకు వాళ్ళు నవరాత్రులు లేక వాళ్ళు బతుకమ్మ పండుగ బాగా గ్రాండ్గా చేసుకుని ఆడపడుచులు వాళ్ళకు ఒక సొంత ఇంట్లో గౌరమ్మ అంటే వాళ్ళకు ఒక ఆడబిల్ల లేక గౌరమ్మ గురించి అందరూ గుంగు పువ్వు మన ముత్యాల పువ్వు ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళు 1 వీక్ నుంచి అదే పని మీద ఉండి బాగా చేస్తూ గ్రామంలో కూడా మా చిట్కుల గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఆడపడుచులు ప్రజలు మా మిత్రులతోటి మిత్రులు లీడర్లు అందరం కలిసి చాలా రాజకీయాలకు అతీతంగా పండుగను చాలా గ్రాండ్గా జరుపుకున్నాము. ఘనంగా బతుకమ్మల పండుగ జరగడం జరిగింది. మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బతుకమ్మల పండుగను ఎంతో ప్రతిష్టాకంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇష్నాపూర్ గ్రామంలో కూడా కాళ్ళవాసులు ఇష్నాపూర్ విలేజ్ అందరూ కూడా ఎంతో ఘనంగా బతుకమ్మల పండుగ చేయడం జరిగింది. ఈ బతుకమ్మల పండుగను ఆడపడుచులకు ఎంతో ఇష్టదాయకమైన పండుగ కాబట్టి ఈ పండుగను తెలంగాణ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాకంగా చేసింది. కాబట్టి మరి ఇష్నాపూర్ గ్రామంలో కూడా వాడలో కానీ ఇష్నాపూర్ పరిధిలో కానీ మరి కాలనీలో ప్రతి కాలనీలో కూడా ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా వచ్చి బతుకమ్మలను బతుకమ్మ ఘాట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకందరికీ ఈ కృష్ణాపురం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. కొడంగల్లోని ఆర్యవైశ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ అంటే లక్ష్మీదేవి స్వరూపమని, ఆడవాళ్ళ అష్టైశ్వర్యాలు పంచే తల్లి బతుకమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అధ్యక్షురాలు నీల హేమావతి, సంఘం సభ్యులు కనక, అనిత, ప్రసన్న, గాయత్రి, పల్లవి పాల్గొన్నారు. మరి హిందీ తెలుగు వార్తలతో పాటు పొలిటికల్ పన్ స్పెషల్ ప్రోగ్రామ్ క్రైమ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.